హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ సో ఈరోజు మనం ఎస్ఐ పేపర్ జిఎస్ సంబంధించి మెయిన్స్లో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ మరియు ఆన్సర్స్ చూద్దాము సో వీటిలో టోటల్గా టూ హండ్రెడ్ క్వశ్చన్స్కి సంబంధించి కీ కూడా ఉండడం జరిగింది అండ్ ఈ వీడియోలో మనము ఒకటి నుంచి యాభై క్వశ్చన్ల వరకు అండ్ నెక్స్ట్ వీడియోలో ఫిఫ్టీ క్వశ్చన్స్ ఆ విధంగా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఫోర్ పార్ట్స్ చేసి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి మీకు అందించడం జరుగుతూ ఉంది అండ్ ఎవరైతే మన ఛానల్కి మొదటిసారిగా విజిట్ చేస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నెక్స్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా షేర్ చేయండి అండ్ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఈరోజు ఈ క్రింది వాటిలో ఈ క్రింది వాటి నుంచి క్షీరదం లేదా క్షీరదాలను గుర్తించండి అన్నాడు నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్తాను ఆప్షన్స్ ఏం చదవను సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఫైవ్ అవుతాయి పిల్లి అవుతుంది గబ్బిలం అవుతుంది ఎలుగ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో ఏ విటమిన్ లేదా ఖనిజాల లోపం వలన పిల్లలకు మానసిక వైకల్యం కలుగును మానసిక వైకల్యం కలుగునున్నాడు ఆన్సర్ ఆప్షన్ వన్ ఆప్షన్ వన్ అవుతుంది విటమిన్ బి వల్ల పిల్లల్లో మనకు మానసిక వైకల్యం కలుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే టిబెట్లోని మా మాబ్జా జాంగ్బో నదిపై భారత్ నేపాల్ కూడలికి దగ్గరలో చైనా నిర్మించిన ఆనకట్ట ఏ రాష్ట్రానికి అవతలి వైపు ఉంది ఏ రాష్ట్రానికి అవతల వైపు ఉందన్నాడు మనకి ఇక్కడ ఆప్షన్ టూ అనేది రైట్ అవుతుంది ఉత్తరాఖండ్ యొక్క ఉత్తరాఖండ్కి అవతలిగా అవతల వైపు ఉండడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ధాన్యాన్ని కాడల నుంచి వేరు చేసే ప్రక్రియను ఏమంటారు అని అడిగాడు దాని దీనికి సంబంధించిన ఆప్షన్ వన్ మనకు నూర్పడి అని అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు ఐటీసీ లిమిటెడ్ సంస్థ బిస్కెట్లు చిప్స్ మరియు నూడిల్స్ తయారు చేసే తన కొత్త యూనిట్ను జనవరి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో తెలంగాణలో ఎక్కడ ప్రారంభించింది బిస్కెట్స్ చిప్స్ నూడిల్స్ తయారు చేసే కొత్త సంస్థ ఎక్కడ ప్రారంభించి అని అడగడం జరిగింది దీనికి సంబంధించి ఆప్షన్ టూ మనోహరాబాద్ మెదక్లో ఈ యొక్క ఫ్యాక్టరీ అయితే మనకు కొత్తగా ప్రారంభించడం జరిగింది జనవరిలో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో తెలంగాణలో ఏ గ్రామాన్ని యుఎస్ ప్రపంచ పర్యాటక సంస్థ యుఎన్డబ్ల్యూటిఓ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేశారు అంటే ఆన్సర్ పోచంపల్లి ఆన్సర్ పోచంపల్లి అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో డిఎన్ఏలో ఉండే మూలకం లేదా మూలకాలను గుర్తించండి డిఎన్ఏలో ఉండే మూలకాలు ఏమేమి ఉంటాయంటే ఆక్సిజన్ ఉంటుంది నైట్రోజన్ ఉంటుంది కార్బన్ ఉంటుంది డిఎన్ఏలో సో ఆన్సర్ పైవన్నీ కూడా రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే భూభాగాన్ని అంగుళం అంగులం చేజిక్కించుకునే చైనా వ్యూహాలను ఏమని పిలుస్తారు చైనా వ్యూహాలను ఏమని పిలుస్తానన్నాడు ఆన్సర్ వన్ సలామీ స్లైస్లింగ్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో రష్యా అమెరికాతో ఉన్న చివరి అణు ఒప్పందాలను నియంత్రణ ఒప్పందం నుంచి వైదొలిగింది ఈ ఒప్పందం పేరేమిటి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఫిబ్రవరిలో రష్యా అమెరికాతో ఉన్న చివరి అణు ఒప్పంద అణు ఆయుధాల నియంత్రణ ఒప్పందం నుంచి వైదొలిగిన వైదొలిగింది అయితే ఈ ఒప్పందం పేరు ఏం ఏమైనా అడుగుతున్నాడు సో ఆన్సర్ ఆప్షన్ వన్ న్యూ స్టాక్ న్యూ స్టాక్ అవుతుంది అండ్ టెన్త్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సేంద్రీయంగా సేంద్రీయంగా ఏర్పడిన శిల ఏది ఈ క్రింది వాటిలో సేంద్రీయంగా ఏర్పడిన శిల ఏది ఆన్సర్ వన్ లిగ్నైట్ అవుతుంది లిగ్నైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏ లోపం ఏ లోహం దాని రసాయనిక లక్షణాలలో తక్కువగా ప్రతిస్పందిస్తుంది ఈ క్రింది వాటిలో ఏ లోహం దాని రసాయన లక్షణాలలో తక్కువగా ప్రతిస్పందిస్తుంది లేట్ రియాక్షన్ ఏది ఉంటుంది అంటే ఆప్షన్ వన్ వెండి అనేది కొంచెం లేట్గా రియాక్ట్ అవుతుంది మిగతా వాటితో పోల్చుకుంటే అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోవట్లయితే మానవులకు విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి ఏది అంటున్నాడు ఆప్షన్ టూ స్కర్వీ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏ నదికి ఐరావతి అనే పేరు ఉన్నది ఈ క్రింది వాటిలో ఏటికి ఐరావతి అనే పేరు ఉన్నది ఆప్షన్ త్రీ రవి నది రావి నది నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో టైఫాయిడ్ కారక బ్యాక్టీరియా ఏది మానవ శరీరంలో టైఫాయిడ్ కారక బ్యాక్టీరియా ఏది అని అడుగుతున్నాడు ఆప్షన్ వన్ సాల్మోనెల్లా టైఫీ ఆ పేరులోనే ఉంది ఈ క్రింది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏ వాయువు గ్రీన్ హౌస్ ప్రభావానికి కారకం కాదు కారకం కాదు అని అన్నాడు సో ఇక్కడ మనకు ఆప్షన్ త్రీ ఆక్సిజన్ అనేది కారకం కాదు అని తెలుస్తూ ఉంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం యొక్క కేంద్ర పర్యాటక కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి అని అడిగాడు కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి ఎవరని అడిగారు సిక్స్టీన్ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ లీనా నందన్ నెక్స్ట్ క్వశ్చన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో ఇస్రో మొదటిసారి విజయవంతంగా ప్రయోగించిన కొత్త రాకెట్ ఏది కొత్త రాకెట్ ఏది ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ నెక్స్ట్ క్వశ్చన్ సూర్యకాంతి నేరుగా డ్యాష్ ద్వారా విద్యుత్ శక్తిగా మారుతుంది విద్యుచ్చక్తిగా మారుతుంది ఆన్సర్ ఫోర్ ఫోటో లాక్టిలాక్ లాక్టిక్ సెల్స్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ బంగారం వేడి చేసినప్పుడు ఏ ఉష్ణోగ్రత వద్ద కరుగుతుంది ఆన్సర్ వన్ థౌజండ్ సిక్స్టీ ఫోర్ డిగ్రీ సెల్సియస్ వద్ద వేడి చేసినప్పుడు బంగారం అనేది కరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో తెలంగాణ జీవ శాస్త్రాల రంగం ఆదా ఆదాయాల విలువ సుమారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో తెలంగాణ జీవశాస్త్రాల జీవశాస్త్రాల రంగ సంబంధించి ఆదాయాలు సుమారుగా ఎంత అని అడుగుతున్నాడు ఆప్షన్ టూ యాభై బిలియన్ డాలర్లు నెక్స్ట్ క్వశ్చన్ జనవరి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మరణించిన హైదరాబాద్ చివరి నిజాం ఎవరు రెండు వేల ఇరవై మూడు జనవరిలో రీసెంట్గా చనిపోయినటువంటి నిజాం ఎవరు ఎనిమిదవ నిజాంగా మనం పిలవడం జరిగింది ఇతన్ని సో ఇక్కడ మనకు ఆప్షన్ వన్ మీర్ బర్ఖత్ అలీ ముఖ్రంఝ ముఖరంజా అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ కుంకుమ పువ్వు కుంకుమ పువ్వు పుష్పమును కుంకుమ పువ్వు పుష్పము యొక్క ఏ భాగము నుంచి సేకరిస్తారు కుంకుమ పువ్వు ఏ భాగం నుంచి సేకరిస్తున్నానో ఆన్సర్ కీలాగ్రం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో పరాగ సంపర్కం కానిది గుర్తించండి అన్నాడు పరాగ సంపర్కం కానిది గుర్తించండి అన్నాడు ఆప్షన్ పైవేవి కావు అటగామా కాదు జెనోగామి కాదు మిఠోగామియా కాదు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో అడవుల నరికివేత లేదా అడవుల నిర్మూలన సంబంధించి సరి అయిన ప్రవచనమును గుర్తించండి సరైన ప్రవచనంను గుర్తించండి ఆన్సర్ టూ వైవిధ్యం నెలకొల్పడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో బార్డర్ గవాస్కర్ ట్రోఫీ విజేత ఎవరు బార్డర్ గవాస్కర్ ట్రోఫీ విజేత ఎవరు ఆన్సర్ భారత్ ఇండియా అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో మానవుని మెదడు డ్యాష్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది మానవుని డ్యాష్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది అంటే ఆప్షన్ ఫోర్ వన్ నిర్వహిస్తుంది ఆలోచించడం కమ్యూనికేషన్ శరీర సందుతులితం అదేవిధంగా గుండెలయస్ సంబంధించినటువంటి నియంత్రణ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పద్మవిభూషణ్ పురస్కారం గ్రహీత ఇవ్వరు పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత ఆన్సర్ ఫోర్ జాకిర్ హుస్సేన్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఒకే భవనానికి పరిమితమైన కంప్యూటర్ నెట్వర్క్ ఏది ఒకే భవనానికి పరిమితమైనటువంటి నెట్వర్క్ ఏది కంప్యూటర్ నెట్వర్క్ ఆన్సర్ వన్ లోకల్ ఏరియా నెట్వర్క్ ల్యాన్ నెక్స్ట్ క్వశ్చన్ వాలోడిమి జెలెన్స్కి ఏ దేశానికి అధ్యక్షుడు జెలెన్స్కి ఇది మనకు వార్తల్లో నిలిచినటువంటి అంశం అంశం తరచుగా యుక్రెయిన్ ఆప్షన్ వన్ అవుతుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మొదటి ఐసీసీ అండర్ నైన్టీన్ మహిళల క్రికెట్ ప్రపంచ కప్పును గెలుచుకున్న భారత్ ఏ దేశాన్ని ఓడించింది ఏ దేశంతో మనకు రనర్ అంటే ఆప్షన్ ఫోర్ ఇంగ్లాండ్ మొదటి ఐసీసీ అండర్ నైన్టీన్ మహిళల వరల్డ్ కప్ ప్రపంచ కప్ నెక్స్ట్ క్వశ్చన్ నాబార్డ్ అనగా నాబార్డ్ నాబార్డ్ డెఫినేషన్ అడిగాడు ఆన్సర్ ఏమవుతుంది నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఆప్షన్ టూ అవుతుంది నెక్స్ట్ థర్టీ టూ క్వశ్చన్ మానవ విసర్జన ఉత్ ఉత్పత్తులు మూత్రపిండాలలో డ్యాష్ ద్వారా తీసివేయబడతాయి తీసివేయబడతాయి ఆన్సర్ త్రీ నెఫ్రాన్స్ దంతాక్షయం నోటి యొక్క పీహెచ్ విలువ డ్యాష్ ఉన్నప్పుడు ప్రారంభం అవుతుంది నోటి యొక్క పీహెచ్ విలువ ఫైవ్ పాయింట్ ఫైవ్ కన్నా తక్కువ ఉన్నప్పుడు మనకు ఈ యొక్క అనేది ప్రారంభమవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి భారత రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించిన ద్రవ్యోల్బణ లక్ష్యం ఎంత ఆన్సర్ ఫోర్ సిక్స్ పర్సెంట్ చీమ కుట్టినప్పుడు చీమ నుండి విడుదలయ్యే ఆమ్లం ఏది ఆన్సర్ వన్ ఫార్మిక్ ఆమ్లం ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో పట్టణము లేదా నగర అత్యధికంగా ఉంది ఆప్షన్ ఫోర్ మహారాష్ట్ర విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ క్రింది వాటిలో పాలకూరలో ఉండే ఆమ్లం ఏది ఆన్సర్ ఫోర్ ఎగ్జాలిక్ ఆమ్లం భారత్ అంకుర సంస్థకు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఏ మేరకు పెట్టుబడు నిధులు ఆదాయాన్ని ఆదాయాన్ని పీడబ్ల్యూసీ అంచనా వేసింది ఆన్సర్ టు ఇరవై నాలుగు బిలియన్ డాలర్లు అంకోర్ వాట్ అనే పన్నెండవ శతాబ్దపు హిందూ దేవాలయం ఎక్కడ ఉంది ఆప్షన్ త్రీ కాంబోడియా నెక్స్ట్ క్వశ్చన్ అమెరికా తన ఆధునిక సెమీ కండక్టర్ల ఎగుమతికి ఏ దేశం నిషేధించింది సెమీ కండక్టర్ల ఎగుమతిని ఏ దేశం నిరాకరించింది నిషేధించింది అంటే ఆప్షన్ వన్ చైనా ధూమపానం అలవాటు రక్తంలో ఈ క్రింది బాటిలో దేనిని పెంచుతుంది ధూమపానం వల్ల రక్తంలో ఏది పెరుగుతుందంటే ఆప్షన్ త్రీ కార్బన్ మోనాక్సైడ్ భారత రాజ్యసభ ప్రస్తుత చైర్మన్ ఎవరు భారత ఉపరాష్ట్రపతి ఉంటాడు జగదీప్ ధన్కర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో క్రింది ప్రవచనాలలో డయాపాస్ అనగా ఏమి డయాపాస్ అనగా ఆప్షన్ త్రీ పిండాభివృద్ధిని తాత్కాలికంగా నిలిపివేయడం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈమెయిల్ వేరువేరు వారికి పంపించినప్పుడు అడ్రస్ విభాగంలో బీసీసీని ఉపయోగించుతారు అయితే బీసీసీ అనగా ఏమి అని అడుగుతున్నాడు ఆప్షన్ త్రీ అనేది రైట్ అవుతుంది బ్లైండ్ కార్బన్ కాపీ నెక్స్ట్ క్వశ్చన్ సౌండ్ శబ్దము డ్యాష్ ద్వారా ప్రయాణించలేదు శబ్దం డ్యాష్ ద్వారా ప్రయాణించలేదంటే ఆప్షన్ టూ శూన్య ప్రదేశంలో ప్రవహించలేదు నెక్స్ట్ క్వశ్చన్ నీటిపారుదల ఎక్కువగా గల రాష్ట్రం ఏది నీటిపారుదల ఎక్కువగా గల రాష్ట్రం ఆప్షన్ త్రీ ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ కాంతి మానవుని కంటిలోకి ప్రవేశించే సన్నని పొరను డ్యాష్ అంటారు మానవుని శరీరంలో ప్రవహించే సన్నని పొరను ఏమంటారు అన్నాడు సో ఇక్కడ ఆప్షన్ త్రీ కార్నియా అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జరిగిన భారత గణతంత్ర దినోత్సవంకు ముఖ్య అతిథిగా హాజరైన హాజరైన అధ్యక్షుడు ఏ దేశానికి చెందినవాడని అడిగారు రెండు వేల ఇరవై మూడు జనవరిలో గణతంత్ర దినోత్సవానికి అధ్యక్ష జరిగింది ఇది అందరికీ తెలుసు ఆప్షన్ వన్ ఈజిప్ట్ అధ్యక్షుడు నెక్స్ట్ క్వశ్చన్ పంచ గ్రంథ రచయిత ఎవరు పంచ సిద్ధాంతక గ్రంథ రచయిత ఎవరు ఆప్షన్ టూ వరాహమి వీరుడు వరాహమి వీర నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో భారత్ యొక్క యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్నెక్షన్ యూపీఐ ఏదైతే ఉందో చెల్లింపుల వ్యవస్థ ఏ దేశపు పే నౌ అనే వ్యవస్థతో అనుసంధానం చేశారు ఆప్షన్ త్రీ సింగపూర్ అనే దేశంతో టైఅప్ చేసుకోవడం జరిగింది సో ఇవి ఫిఫ్టీ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో మనం మరొక ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సో నెక్స్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్